కి స్వాగతం. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రజలంతా ఈ రోజు నుంచి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాలని జిల్లా కలెక్టర్. అనంతపురం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను మీ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతున్నాను. మీ అందరి మంచి కోరేవాడిగా మన జిల్లాను కరోనా వైరస్ నుండి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత గల అధికారిగా ప్రజలందరికీ లోకల్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది లైట్గా తీసుకునేటటువంటి విషయం కాదు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ స్టెప్స్ తీసుకొని మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి, అలాగే అందరినీ కూడా సేవ్ చేయండి. ఇది ఈరోజు జనతా కర్ఫ్యూ గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరంతా కూడా దాన్ని చాలా బాగా పాటించారు. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. చాలా చక్కగా ఎవరు కూడా ఇళ్లలో నుండి బయటికి రాకుండా ఉన్నారు. ఇదే సమయమనాన్ని ఇదే విధంగా లాక్డౌన్ అంటే నెక్స్ట్ ఒక వారం రోజుల వరకు అత్యవసరమైతే తప్ప, అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అత్యవసరమైతే తప్ప, ఒకవేళ ఇంకా బయటికి వెళ్ళకపోతే ప్రాణాల మీదకి వస్తుంది అనుకుంటే తప్ప బయటికి రాకండి. ఇళ్లలోనే ఉండి మీ యొక్క సేఫ్టీయే కాకుండా పక్కవారి యొక్క సేఫ్టీని కూడా కాపాడండి. సో ఇది ఈ వైరస్ అన్నది చాలా అత్యంత వేగంగా వ్యాప్తి చెందేటటువంటి వైరస్, అత్యంత వేగంగా అంటే కేవలం ఇది మొట్టమొదటి కేసు నుండి ఈరోజు వరకు అంటే కేవలం 85 రోజుల్లోనే దాదాపుగా 70 కంట్రీలలో విస్తరించింది. దాదాపుగా 10,000 మంది పైన చనిపోయారు. సో ఇందులో దీని గురించి లైట్గా తీసుకోవడం అన్నది చాలా ప్రమాదకరం. సో ఖచ్చితంగా పర్సనల్ హైజీన్ పాటించండి, అంటే చేతుల్ని అలాగే ఎప్పటికప్పుడు శానిటైజర్తో క్లీన్ చేసుకోవడము, లేదంటే ముఖానికి మాస్క్ పెట్టుకోవడము, ఇటువంటి స్టెప్స్ పాటించండి. అలాగే అన్నిటికంటే ఉత్తమమైనది బయటికి రాకుండా ఇంట్లోనే ఉండడము. అది అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక జిల్లా అధికారిగా, జిల్లా కలెక్టర్గా నాకున్న సమాచారం మేరకు, నాకున్న అండర్స్టాండింగ్ మేరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఎవరి ఇళ్లలో వారు ఉండండి. అలాగే రెండవది ఏంటంటే, దీనివల్ల మొట్టమొదటగా బాగా ఎఫెక్ట్ అయ్యేది పెద్దవాళ్ళు, అంటే 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి పెద్దవారికి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని కాపాడుకోవాలంటే పెద్దవారిని ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు, చిన్నపిల్లల్ని మనందరికీ అంటే వయసులో ఉన్నవారికి లేదంటే చిన్నపిల్లలకి ఒకవేళ ఇది కరోనా వైరస్ వచ్చినా కూడా దాని నుండి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా మనం అంతా రికవర్ అవుతాము. కానీ పెద్దవారికి వచ్చిందంటే మాత్రం రికవరీ ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని అంటే అమ్మ నాన్నల్ని లేదంటే అవ్వా తాతల్ని కాపాడుకోవాలంటే వారి నుండి పిల్లల్ని దూరంగా పెట్టడం, అంటే ఆ పిల్లల్ని హగ్ చేసుకోకుండా లేదంటే వారికి ముద్దులు పెట్టకుండా లేదంటే వారిని దగ్గరికి తీసుకోకుండా ఉండడం ద్వారా మాత్రమే మనం మన పెద్దవారిని కాపాడుకోగలం. ఒకసారి వచ్చిందంటే మనం రికవర్ అవుతాం, కానీ పెద్దవారికి రికవరీ అన్నది కష్టమవుతుంది. అలాగే ఈరోజు కొన్ని ప్రాంతాలలో నేను చూశాను, చాలామంది యువకులు బయట బైక్లు అక్కడక్కడ కనపడ్డారు. అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. మీ ప్రాణాలే కాకుండా పక్కన వారి ప్రాణాలు కూడా జియోపాటైజ్ చేస్తున్నారు. అది కూడా ప్రమాదంలోకి నెట్టినట్లే అవుతుంది. ఇది అందరూ కూడా దీని యొక్క సీరియస్నెస్ని, దీని యొక్క వ్యాప్తి చెందే గుణాన్ని అర్థం చేసుకోకుంటే మనమంతా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మరి ఒక్కసారి అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా ఎటువంటి రిలీజియస్ కార్యక్రమాలు కానీ ఇప్పుడు టైం దొరికింది కదా అని చెప్పేసి గుళ్ళకి, గోపురాలకి,
లేదంటే చర్చిలకి, మసీదులకి, లేదంటే మీ ఏ రిలిజన్ అయినా అక్కడికి వెళ్ళడం, రిలీజియస్ ప్రాంతాలకి వెళ్ళడము, లేదంటే అటువంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడము, చర్చిలకు, మసీదులకు, గుళ్ళకు వెళ్ళడము, అటువంటి యాక్టివిటీస్ ఇప్పుడు ఈ వారం రోజులు, ఒక వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి అన్ని. అలాగే బయటికి వెళ్ళడము, లేదంటే బయట ఏదో ఇంట్లో ఉండి పాలు పోవట్లేదు, ఖచ్చితంగా బయట తిరగకపోతే నాకు గాలి ఆడట్లేదు అని చెప్పేసి కొందరు ఉండొచ్చు. ఒక వారం రోజులు ఇంట్లో నుండి బయటికి రాకపోతే జరిగే నష్టం ఏమీ లేదు. అందరూ కూడా ఖచ్చితంగా ఇది ఒకరోజుతో అయ్యేది కాదు, ఒకరోజు ఈరోజు చూసాము. ఇప్పుడు ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే కేసెస్ నమోదు అయి ఉన్నాయో, దాదాపుగా ఒక 75 జిల్లాలను దేశం మొత్తంలో ఒక వారం రోజుల వరకు వారం రోజుల వరకు కంప్లీట్గా లాక్డౌన్ చేయాల్సిందిగా గవర్నమెంట్ కూడా నిర్ణయించారు. రేపు పొద్దున మన జిల్లాకు కూడా అదే పరిస్థితి రావచ్చు. ఇప్పటి వరకు మనకి కేసెస్ లేనటువంటి విషయం సంతోషం. రేపు పొద్దున మనం కూడా బలవంతంగా లాక్డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఇప్పటి నుండే మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. ఇది వ్యాప్తి చెందకుండా చేయడం మాత్రమే మన చేతిలో ఉంది. ఒక్కసారి వ్యాప్తి చెందడం మొదలైందంటే తన మన అన లేకుండా దీనికి కులం తెలియదు, దీనికి వయసు తెలియదు, దీనికి జెండర్ తెలియదు, అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే దీని గురించి అంటే ప్రొవిజన్ స్టోర్స్ ఎట్లాగూ ఉంటాయి, సో వాటి గురించి తొందరపడి అంటే ఎక్కువగా స్టాక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే హోమ్ శానిటైజర్స్ కానీ లేదంటే మాస్కులు లేవని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ లోకల్గా ఇంట్లో ఉన్నటువంటి లిక్విడ్ సోప్తో హ్యాండ్ వాష్ చేసుకున్నా లేదంటే ప్రాపర్ పరిశుభ్రత పాటించినా కూడా సరిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇంట్లో ఉంటే ఇవి వాడాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే దీనికోసం అంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని, మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ అలాగే పోలీస్ స్టాఫ్ కూడా బయట తిరగాల్సి వస్తుంది. మీ ప్రాణాలని కాపాడడం కోసము జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుంది. సో వారి యొక్క ఆ కృషిని గుర్తిస్తూ మీరందరూ కూడా ఈ స్టెప్స్ తీసుకుంటే మాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. వీ డోంట్ రిక్వెస్ట్ యూ టు డూ ఎనీథింగ్ ఫర్ అవర్ సేక్, బట్ యూ కీప్ మీ అందరు కూడా ఇళ్లలో ఉంటే చాలు, అదే మాకు మీరు ఇచ్చేటటువంటి గ్రేటెస్ట్ గిఫ్ట్. సో అందరి ప్రాణాలు సేఫ్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా కూడా ఎవరి ఇళ్లలో వారు లాక్డౌన్ చేసుకుని ఉంటే మంచిది. అలాగే మన బార్డర్స్ మొత్తం తమిళనాడుతో కావచ్చు, కర్ణాటకతో కావచ్చు, అలాగే తెలంగాణతో కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అన్నది, బస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా దాన్ని నోట్ చేసుకొని ప్రజలందరూ కూడా దాని ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఈ స్టెప్స్ అన్నీ కూడా చాలా చాలా అత్యవసరమైనవి అండ్ ఖచ్చితంగా చేయాల్సినటువంటి చర్యలు అన్నమాట. సో ఈ ఇందులో ఏమాత్రం అలసత్వం వహించినా కూడా రేపు పొద్దున మనం మన ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకునే అవకాశం ఉంది అన్నమాట. సో దీన్ని అంతే సీరియస్గా గుర్తించి దానికి అనుగుణంగా ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి మనం అందరం స్టెప్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండడాన్ని, ఒకవేళగా బయటికి వెళ్ళకపోతే చాలా అర్జెంట్ పని ఉంది, అది చేయకపోతే ప్రాణం పోతుంది అనుకుంటే అప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలి. ఈవెన్ హాస్పిటల్కి వచ్చేటటువంటి రోగులకు కూడా చిన్న మోకాలు నొప్పి ఉంది, లేదంటే మోచేతి నొప్పి ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో చూసుకోండి. మరీ అర్జెంట్ ఉంటే తప్ప, మరీ ప్రాణం మీదకి వస్తే తప్ప ఈవెన్ హాస్పిటల్ కూడా రావద్దని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ప్రజలందరికీ. సో ఈ అనంతపురంని మనం కరోనా వైరస్ వ్యాప్తి నుండి కాపాడడం అన్నది, అది ఒక జిల్లా కలెక్టర్గా, లేదంటే ఎస్పీగా, లేదంటే జిల్లా యంత్రాంగం చేతిలో కాకుండా ప్రజలందరి చేతుల మీదుగా ఉంది. మీ అందరి చేతిలో మనందరి యొక్క ప్రాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని ఎవరికి వారి ఇళ్లలోనే ఉంటే చాలా మంచిది. సో నెక్స్ట్ 1 వీక్ వరకు, నెక్స్ట్ ఒక వారం వరకు అంటే 31వ తారీఖు వరకు అందరూ కూడా ఇళ్లలో నుండి బయటికి రాకుండా ఉండాల్సిందిగా మరొకసారి ప్రజలందరికీ
ఈ లోకల్ ఛానల్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఖచ్చితంగా పాటించి మీ ప్రాణాలని అందరి ప్రాణాలని కూడా కాపాడుతారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఓకేనా? సో ఈ వైరస్, కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత చైనా నుండి మిగతా దేశాలకు కూడా విస్తరించింది. మిగతా దేశాలైనటువంటి ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్ లేదంటే యుఎస్ఏ, సౌత్ కొరియా లాంటి దేశాలు కూడా ఈ కరోనా బారిన పడి కొన్ని ఇంకా ఇప్పటికీ దాని నుండి బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాలలో పరిస్థితి ఎలా ఉంది అంటే రోడ్ల మీద సరుకుల కోసం కొట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది, లేదంటే బయట మనిషి కనపడితే పోలీసులు తీసుకొని పట్టుకెళ్ళి క్వారంటైన్ సెంటర్స్లో వేసేటటువంటి పరిస్థితి వచ్చింది. మనకు ఇదంతా కూడా విదేశాలలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఒక ట్రైలర్ లాగా కనపడుతూ ఉంది. మన కళ్ళ ముందు సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంది. సో ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మనకు అటువంటి పరిస్థితి రాక మునుపే మనం జాగ్రత్త పడాలి. సో జాగ్రత్తగా ఇప్పుడు మనం లాక్డౌన్ చేసుకుంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే ఒక వారం రోజుల పాటు ఇటువంటి పరిస్థితిని మనం అధిగమించవచ్చు. సో మీరందరూ కూడా నాతో పాటు దీన్ని అవగాహన పెంచుకొని ఒక వారం రోజుల పాటు ఎవరి ఇళ్లలో వారు ఉండి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.